ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన యొక్క స్పెషల్ టాపిక్ ఏంటంటే వాస్తు దోషాలతో ఇల్లు కడతారా, సరైన ప్లాన్ తీసుకొని కడతారా, వాస్తు దోషాలతో ఇప్పుడు ఇల్లు కట్టి ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక 5-10 లక్షలు పెట్టి మళ్ళీ మార్పులు చేస్తారా, లేదా 10 సంవత్సరాలు ఇల్లే బాగాలేదని మొత్తం చెడగొట్టుకుంటారా, లేదా ఇప్పుడు వాస్తు ప్రకారం కట్టకుండా మొత్తం మీ ఇంటిని సాధారణ వాస్తుతో కట్టి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉండి మళ్ళీ సమస్యలు వచ్చిన తర్వాత మళ్ళీ మార్పులు చేస్తారా? ఎందుకంటే నాకు ఇక్కడ చాలా ప్రాబ్లమాటిక్స్ నాకు మార్కెట్లో కనిపిస్తున్నాయండి. చాలామంది ఒక తప్పు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ ఛానల్స్లో చూడటము, దాని తర్వాత బుక్స్ ఎవరైతే వాస్తు బుక్స్ రాసేవాళ్ళు ఉన్నారో ఆ బుక్స్ని చదవడము, దాంట్లో కొన్ని పాయింట్స్ అనేవి వీళ్ళు తీసుకొని ఆ విధంగా కట్టుకొని చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నేను విజిట్ చేసే ఎన్నో ఇళ్లలో అబ్జర్వేషన్ ఇది ఒకటే ఉందండి. రీసెంట్గా కట్టుకున్నాం సార్, ఒక 6 నెలలు అయింది, 1 సంవత్సరం అయింది 2 సంవత్సరాలు అయింది, చాలా నరక యాతన పడుతున్నాం, ఈ ఇంటి లోపలికి వచ్చిన తరపటి నుంచి మాకు కంప్లీట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొత్తం మేము జీరోకి వచ్చేసినాం, ఈ ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మా భార్యకు కంప్లీట్గా ఒక ప్రాబ్లం, ఏదైతే ఒక డిసీజ్ వచ్చిందో దానివల్ల మొత్తం మా పైసా సర్వనాశనం అయిపోయింది, మా ఆస్తిపాస్తులు సర్వనాశనం అయిపోయింది, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు అది జరిగింది ఇది జరిగింది, మా కొడుకులకు ఇట్లయింది, వాళ్ళ అభివృద్ధి డెవలప్మెంట్ లేకపోయింది, కొడుకుల పెళ్లికి సంబంధించిన సమస్యలు వచ్చినాయి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో. సాధారణంగా మీరు అబ్జర్వేషన్ చేస్తే ఇల్లు కట్టిన తర్వాత ఒక 6 మంత్స్ 1 ఇయర్ తర్వాత నుంచి ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. కొంతమందికి మాత్రమే ఇల్లు కట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ చూపిస్తుంది, కొంతమందికి అయితే 1 సంవత్సరం పట్టవచ్చు 2 సంవత్సరాలు పట్టవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ 50 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టేశారు, రైట్, ఓకే కట్టేసేయండి, నో ప్రాబ్లం. ప్లాన్ మాత్రం వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 1000 రూపాయలు ఇస్తాం 2000 ఇస్తాం, ఏమిస్తాడు పంతులు, పంతులు ఇట్లా గీసిచ్చేసి అయిపోయింది, ఇంతే, మేము కంప్యూటరైజ్డ్ ఇంజనీరింగ్ మాట్లాడుకుంటాం, చేసుకుంటాం, చేసుకోండి, ప్రాబ్లం లేదు. రేపటి రోజు సమస్య వచ్చింది, వస్తే సాధారణ వాస్తు ఇచ్చిన వ్యక్తి మీకు వచ్చి కరెక్షన్ చేయగలుగుతాడా? మీకు ప్లాన్ డిజైన్ చేసిన ఇంజనీర్ చేయగలుగుతాడా? మీకు డిజైనింగ్స్ మొత్తం సెట్ చేయబడిన ఒక ఆర్కిటెక్ట్ వచ్చి చేయగలుగుతాడా? ఒక స్ట్రక్చరల్ వ్యక్తి చేయగలుగుతాడా? ఒక లోకల్ పంతుల్ని మీరు పిలిపించగలుగుతారా? ఫైనల్గా మళ్ళీ ఒక ప్రొఫెషనల్ వాస్తు ఎక్స్పర్ట్ మాత్రమే వచ్చి పాజిబిలిటీస్ ఏమున్నాయి అది మాత్రమే చూస్తారండి. పాజిబిలిటీస్ అంటే ఒక ఇల్లు మొత్తం చూసిన తర్వాత అసలు నిజంగా ఇందులో మార్పులు చేయడానికి వీలు ఉందా వీలు లేదా అనేది అబ్జర్వేషన్ తీసుకుంటాం. అబ్జర్వేషన్ తీసుకున్న తర్వాత నిజంగా ఇందులో చేయగలుగుతాం అంటే సార్ మేము చేయగలుగుతాము, దీంట్లో ఛాన్సెస్ ఉన్నాయి, ఇది ఇది మార్పు చేసుకోండి, ఉన్నదానికి మీకు ఒక 20-30% మీకు రిజల్ట్ ఉంటుంది అని చెప్పి రావడమే, దానికి మించి మేము కూడా ఏం చేయలేము. ఒక కొత్త ఇంటిని మేము డిజైనింగ్ చేస్తే కనుక 100% అది రిజల్ట్ అనేది వస్తుంది, ఖచ్చితమైన రిజల్ట్ గ్యారంటెడ్గా ఉంటుంది. మేము ఆయాది సూత్రాస్ని బేస్ చేసుకొని ప్లాన్ డిజైన్ చేస్తాం, ఆయాది సూత్రాలను ఇంప్లిమెంట్ చేస్తాం, ప్రపోర్షన్ బేస్డ్ ఇంప్లిమెంట్ చేస్తాం, వాస్తు పురుష మండలిని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ప్లాన్ డిజైనింగ్లో వాల్స్ ఎక్కడ పెట్టాలి, మర్మస్థానాలను ఎట్లా సెక్యూర్ చేయాలి, మహామర్మాలను ఎట్లా సెక్యూర్ చేయాలి, యోని సూత్రాన్ని ఎట్లా పెట్టాలి, సోమ సూత్రాన్ని ఎట్లా పెట్టాలి, బ్రహ్మ సూత్రాన్ని ఎట్లా పెట్టాలి, ఎక్స్టెన్షన్లో టాయిలెట్స్ ఎట్లా పెట్టాలి, ఇవన్నీ కూడా మేము క్యాలిక్యులేషన్స్ చేసి 100% వాస్తు రూల్స్ని ఇంప్లిమెంటేషన్ చేసి మీకు ఇస్తాం. ఇవన్నీ చేస్తేనే ఒక 5% 10% మాత్రమో ఒరిజినల్ వాస్తుని ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళం అవుతాం. చాలామంది ఫీజులకు కకృతి పడి అంత ఎందుకు ఇవ్వాలి, ఇంతెందుకు ఇవ్వాలి, ఆయన దగ్గరికి వెళ్తే 5000 అంటున్నాడు, ఈయన దగ్గరికి వెళ్తే 10000 అంటున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే 20000 అంటున్నాడు, ఎందుకు ఇవ్వాలి ఇంతగనం? సరేనండి, మనము డబ్బులు అనేది వదిలేసేయండి,
సరే ఇప్పుడు డబ్బుల టాపిక్ కాదు, ఒక ఎగ్జాంపుల్. మా కొడుకు మంచిగా చదువుకున్నాడంటే ఆయన ఎంటెక్ చేశాడు, ఆయనకు 20,000 శాలరీ. ఇంకో కంపెనీలో జాయిన్ అయితే 50,000 వస్తుంది మా కొడుకుకి. ఇంకో కంపెనీలో జాయిన్ అయితే ఒక 5 సంవత్సరాల తర్వాత ఆయనకు 2 లక్షల శాలరీ వస్తుంది నా కొడుకుకి. ఎందుకు ఇవ్వాలండి 2 లక్షలు? ఎందుకు ఇవ్వాలి మీకు 2 లక్షలు? అంటే ఆయన ప్రొఫెషనల్ని బట్టి, ఆయన ఎక్స్పీరియన్స్ని బట్టి, ఆయన చేసే వృత్తిని బట్టి, ఆయన ఇచ్చే టైమింగ్ని బట్టి, ఆయన ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎంతో జ్ఞానం సంపాదించాడు కాబట్టి ఆయనకు 2 లక్షలు ఓకే. కానీ ఇప్పుడు అతన్ని ఒక బేసిక్ చిన్న షాప్ ఆయన తీసుకొని 2 లక్షలు ఇమ్మంటిస్తాడా? ఇవ్వడు. అయితే ఎవరి యొక్క స్థాయిని బట్టి, ఎవరు ఏం నేర్చుకున్నారు, అతనికి పరిజ్ఞానం ఏముంది, ఎవరిలో ఏముంది, ఎవరి దగ్గర ఏ జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఏ విధంగా అతను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు, ఆ జ్ఞానం సంపాదించడం కోసం అతని యొక్క ప్రయత్నం ఏంటి, ఆ జ్ఞానం సంపాదించడం కోసం ఎక్కడెక్కడ తిరిగాడు, కేవలం పుస్తకాలు చదివి మార్కెట్లో వాస్తు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఒరిజినల్ సూత్రాలు ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎవరికి ఐడియా లేదు. మనము ఈ విధంగా ఒరిజినల్ వాస్తుని ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. సో ఒరిజినల్ సూత్రాలను ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక గురువు ఉండి, ఆ గురువు పూర్తి విద్యను ఒక శిష్యుడికి నేర్పించి ప్రాక్టికల్గా నేర్పించాలి, థియరిటికల్గా నేర్పించాలి, రియల్ టైంలో ఒక ఇల్లు కట్టిపించి చూపించాలి. సో ఈ జ్ఞానం మొత్తం నేర్చుకోవడానికి కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం అనేది ఆ గురువుతోనే తిరిగి నేర్చుకోవాలి. అయితే ఈ విధంగా నేర్చుకున్న వ్యక్తులు అనేవి మార్కెట్లో అసలు లేరండి, చాలా తక్కువ. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళినాము, ఒక 15 రోజులు నేర్చుకున్నాము, ఒక 10 రోజులు నేర్చుకున్నామా, నాకు వచ్చేసింది మొత్తం ఇక నేను డైరెక్ట్ స్టార్ట్ చేసేస్తాను, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడము, డైరెక్ట్ స్టార్ట్ చేయడము, లేదంటే డైరెక్ట్ ఎవరైనా నేర్చుకుని డైరెక్ట్ యూట్యూబ్ వదిలేసేయండి, జనరల్గా బయటికి మార్కెట్లో రావడము, ఒక పోస్టర్లు కట్టించేస్తారు, వాస్తు చూడబడను, 500 ఫీజు, 1000 ఫీజు. మనము డబ్బుల దగ్గర మాత్రం కకృత్తి పడి మన ఇంటిని సర్వనాశనం చేసుకుంటుంది ఎవరంటే, ఇక మీకే వదిలేస్తాను, మీరే చెప్పండి ఎవరు. అర్థమైంది మీకు పాయింట్? అయితే క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. 100% మన ఇంటిని మనమే చెడగొట్టుకుంటున్నాం. మరి ఒరిజినల్ సూత్రాలతో ఇంత ఇంత ఛార్జెస్ అంటే ఎట్లా సార్? సరేనండి, ఇప్పుడుకు ఛార్జెస్ ఇవ్వకండి. మీరు ఇల్లు కట్టారు, ఒక సాధారణ ప్లాన్ తీసుకున్నారు, కట్టేసుకున్నారు, రేపటి రోజు మళ్ళీ మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, నా బాధ ఇదే. నేను ఇప్పుడు రీసెంట్గా 2-3 ఏరియాస్ మొత్తం తిరిగి వచ్చాను. ఆ ఏరియాస్లో ఏంటంటే ఇల్లు కట్టేశారు సార్, మీరు చెప్పిన ప్రకారం అన్నీ కట్టేశాం, నేను చెప్పిన మర్మస్థానాలు ఇంప్లిమెంట్ చేశారా? లేదు. నేను చెప్పిన ప్రపోజల్ ఇంప్లిమెంట్ చేశారా? లేదు. నేను చెప్పిన ఆయాదిని ఇంప్లిమెంట్ చేశారా? లేదు. యోని సూత్రం ఇంప్లిమెంట్ చేశారా? లేదు. బ్రహ్మసూత్రం ఇంప్లిమెంట్ చేశారా? లేదు. సోమసూత్రం ఇంప్లిమెంట్ చేశారా? లేదు. ఏమీ చేయలేదు. మరి నేను చెప్పినవన్నీ సాధారణ వాస్తు ప్రకారం చెప్పిన పాయింట్స్ని మీరు అది ఒరిజినల్ అనుకొని ఒక ప్లాన్ డిజైన్ చేసుకొని ఇల్లు కట్టేసేసి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత చూడండి సార్ ఎట్లుంది అంటే నేను ఏం చెప్పాలండి? ఏం చెప్పమంటారు చెప్పండి? బాగానే ఉందని చెప్తాను, వచ్చేస్తాను. అందులో ఎన్ని వాస్తు దోషాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటితో సమస్యలు వచ్చిన తర్వాత నేనేం చేయాలి? ఆఖరికి నేను ఇచ్చిన ప్లాన్లు కూడా, నేను 10 ప్లాన్లు ఇస్తే 2 అక్యూరేట్ కట్టుకున్నారు, కొంతమంది కొన్ని డయాగ్నల్స్ కొన్ని ఎక్కువ తక్కువలు చేయడం ఆ మేస్త్రీల వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. మిగతా వాళ్ళు మ్యాక్సిమం నేను ఇచ్చిన కొలతలు అయితే అక్యూరేట్ దింపారు. దాని రిజల్ట్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఒరిజినల్ సూత్రాలను ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం చాలా కష్టపడాలి, దాని యొక్క ఫలితం కూడా అట్లానే ఉంటుంది. ఒక్కటే ఒకటి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను, అదేంటంటే మీరు ఇప్పుడు డబ్బులు పెట్టి సరైన వాస్తుతో ఇల్లు కట్టకపోతే రేపటి రోజు 1-2 సంవత్సరాలకు ఖచ్చితంగా మీకు ఏదో ఒక సమస్య వచ్చిన రోజు మళ్ళీ మీరు వాస్తు వ్యక్తిని పిలిపించి చేపియాలి. నన్ను పిలిపియండి అని చెప్పలేదు నేను, సరైన వాస్తు పరిజ్ఞానంతో కట్టుకోండి అంటున్నాను. సో మళ్ళీ మీరు ఒక టైం వచ్చిన తర్వాత మళ్ళీ సరైన వాస్తు నిపుణుడిని పిలిపించి, సార్ మా పరిస్థితి ఇది, మేము ఇట్లా ఇల్లు కట్టేసుకుంటాం, ఇప్పుడు మేము ఏం చేయలేము, ఉన్న డబ్బులన్నీ మెడికల్కో దానికో దీనికో అయిపోయినాయి, మా దగ్గర ఏమీ లేవు,
ఇప్పుడు దీనికి ఏమన్నా చిన్న మార్పులు ఉంటే చెప్పండి సార్, ఎక్కువైతే మేము చేయలేము సార్, డబ్బులు కూడా లేవు అనే పరిస్థితి నేను వింటా ఉంటే నాకే బాధ అనిపి, అరే కట్టేటప్పుడు ఎందుకు చెప్పరయ్యా, లేదు సార్ ఇక అప్పుడు ఇక మా ఆవిడ ఒప్పుకోలేదు, లేకపోతే మా ఆయన ఒప్పుకోలేడు, మా కొడుకులు అంతెందుకు అన్నారు, ఇంతెందుకు అన్నారు, ఆయనను ఎందుకు పిలిపిస్తూ ఉన్నారు, ఈయన ఎందుకు పిలిపిస్తూ ఉన్నారు, ఇక్కడ లేడా, మా ఏరియా అంత పెద్ద ఇల్లు కడుతున్నామా, మనం పెట్టేదే 30-40 లక్షల ఇల్లు, 200-300 గజాలు కట్టుకుంటున్నాం, దానికి ఎందుకు పిలిపించాలి, ఏం చెప్పాలండి చెప్పండి. వాస్తు దోషాలతో కట్టుకున్న ఇంటి లోపల ఉన్నప్పుడు ఆ దోషాల ఎఫెక్ట్ అనేది మీకే కదండి. ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, వాస్తుకు కూడా ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం ప్రకారం కట్టుకోమంటున్నాను, నా దగ్గరకు వచ్చి తీసుకోమని చెప్పట్లేదు, ఆ సిద్ధాంతం ప్రకారం మీకు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కట్టుకోండి, 100% మీకు అది రిజల్ట్ ఉంటుంది. బస్ నేను చెప్పే పాయింట్ ఒకటి, ఎవరైతే ఇప్పుడు మనం సరిగ్గా కట్టుకుందామని డిసైడ్ అవుతారు కట్టుకోండి, లేదు మేము కట్టుకోమని డిసైడ్ అయ్యారు కట్టుకోకండి, మీ ఇష్టం. ఇక్కడ ఏం రాసి ఉందో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మా వంతు ప్రయత్నం ఏంటంటే ఆ రాసిన దానిని ఆ ఎఫెక్ట్ని కొంతవరకు తగ్గించడమే మా డ్యూటీ. మేము నేర్చుకొని 10 మంది బాగు కోరి మేము ఉపయోగపడాలి, అది మా కాన్సెప్ట్. ఓకే, సో నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైంది. 100% మీరు మా హరివాస్తుని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.